మాతృదేవో భవ. అమ్మా ఎన్ని పిలువగని కమ్మని ప్రేమామృతము కడుగురిపించు. నిమ్మనమున అమ్మనునే నమ్మితి వ్యాఖ్యాన దీప్తి నాకిక కలుగున్. అమ్మాయని పిలువగనే కమ్మని ప్రేమామృతము కడుగురిపించున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1902 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 602 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం 804 నామంలో ఉన్నాం. పుష్కరాయై నమః, పోషించేది అని అర్థం. పుష్కరానికి 12 అర్థాలు ఉన్నాయి. పుష్కరం పంకజే వ్యోమ్ని పయ కరికరాగ్రయో ఓషధీ ద్వీప విఘగ తీర్థరాజ ఉరగాంతరే. పుష్కరం తూర్యవక్త్రే చ కాండే ఖడ్గఫలేపి చ. ఎప్పుడు వ్యాఖ్యానం రాసేటప్పుడు పెద్దలు తీసుకున్న ఒక జాగ్రత్త ఏమిటంటే, భవిష్యత్ తరాలు బాగుండాలనే ఉద్దేశంతో ప్రసిద్ధమైన అర్థాన్ని మాత్రమే రాయలేదు, అప్రసిద్ధమైన నిఘంటువును బట్టి లోకంలో వాడుకును బట్టి ఆ సహస్రనామాల్లో ఆ నామానికి ఎన్ని అర్థాలు వచ్చే అవకాశం ఉందో అన్ని అర్థాలలోనూ వ్యాఖ్యానం చేశారు. ముఖ్యంగా భాస్కర్ రాయలు సౌభాగ్య భాస్కరంలో ఆ జాగ్రత్త బాగా తీసుకున్నాడు. మహానుభావుడు, భవిష్యత్ తరాలకి మార్గదర్శి, వ్యాఖ్యాత కవిలాగా లేదా భావుకుళ్ళలాగా అందులో లీనమైపోకూడదు, ప్రమాదం అది. తను గట్టున ఉండాలి, నదిని ప్రవహించనివ్వాలి. ఎందుకంటే నదిలో ఎవరికి కావలసింది వారు తీసుకుంటారు. చేపలు పట్టేవాడు పట్టుకుంటాడు, నీళ్లు తాగేవాడు నీళ్లు తాగుతాడు. ఈ నది ప్రవహిస్తుంటే చేపలు అవి ఉంటే ఈ చేపలు పట్టేవాళ్ళు అందరూ జరుగుతారండి, జీవహింస జరుగుతుంది, లేకపోతే ఏదో జరుగుతుంది. నదిని ప్రవహించలేకపోతే చేపల మాట పక్కనట్టు నీళ్లు ఉండవు. అంచేతను ఒక మహాకావ్యం అనేది ఒక నదీ ప్రవాహం. ఒక మహావక్త ప్రసంగం కూడా అంతే, నదీ ప్రవాహం అది. నీకు కావలసింది నువ్వు తీసుకో, అంతేగాని ఇది ఇలాగే ఉండాలని చెప్పకూడదు, అలా ఉండదు అది. అందుకే మహావక్త అంతే, అది మహానది ప్రవాహం. విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలో చెబుతాడు ఆ విషయాన్ని. ఒక మహావక్త ప్రసంగం అంటే అది మహాప్రవాహం. నాకు నీరు మాత్రమే కావాలి అంటే నది వద్దని అర్థం అంటాడు. నది లేకుండా నీళ్ళు ఎలా వస్తాయి? నీరు నదిలో నీరుతో పాటుగా మట్టి ఉంటుంది, చూడు మొక్కలు ఉంటాయి, ఏదో ఒకడు పడవేసి కడుతూ ఉంటాడు, ఒకటి చేపలు పట్టుకుంటే పట్టుకొని నీకు కావలసిన నీళ్ళు నువ్వు తీసుకో. అందుకని కేవలం నీరు మాత్రమే ప్రవహించాలండి, అలా గట్లు కట్టండి అని ప్రవాహానికి ప్రసంగానికి నిబంధనలు పెట్టకూడదు. అంత ఇబ్బందిగా ఉంటే మళ్ళీ పిలవకుండా ఉండడమే గొడవ లేదు, ఎప్పుడూ ఉంది ఆ ఉపాయం, ఎప్పుడూ ఉంది. ఎందుకంటే మహావక్త ప్రసంగం మహాకావ్య నిర్మాణం లాంటిదే. విశ్వనాథ్ వారే చెబుతారు ఆ విషయాన్ని. ఎందుకని ఇక్కడ చూడండి, పుష్కరానికి నిజానికి ఇక్కడ పుష్కరేక్షణ అంటే, మామూలుగా తెలుగు పండితులు ఎవరికైనా సరే పుష్కర ప్లస్ ఈ క్షణ తర్వాత వస్తుంది, లేదా పుష్కరాయే నమక. పుష్కర శబ్దానికి ప్రసిద్ధమైన అర్థం పుష్కరాలు, గోదావరి పుష్కరాలు. ఇంకా పోను పుష్కరం అంటే పద్మం కూడా కొంచెం పర్వాలేదు, పుష్కరేక్షణ అని తర్వాత వస్తుంది, పద్మం అనే అర్థం కూడా ఉంది. ఇక మిగిలిన చెప్పక్కర్లా, కానీ చెప్పారు అవన్నీ. అమ్మవారి స్వరూపం అని కూడా చెప్పాడు. చాలా చిన్న 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 విషయాలు, అమ్మవారి స్వరూపం అంటే చిన్న పెద్ద ఉండదుగా అన్నాడు ఆయన. చెప్పవలసిందే, అది బాధ్యత. ఎందుకంటే 12 అర్థాలలో ఏదైనా ఒక అర్థం వల్ల అమ్మవారి నామానికి ఉండే విశిష్టత పెరగచ్చు, మనం ఎందుకు కాదనాలి, ఉండని అన్నాడు ఆయన. పంకజే పద్మం అని అర్థం, వ్యోమిని ఆకాశం అని అర్థం. పుష్కరావర్త మేఘాలు అంటారు, వాస అసలు పేరు పుష్కరావర్త మేఘాలే. పుష్కరం అంటే ఆకాశం, ఆకాశంలో ఆవరించినటువంటి మేఘాలని అర్థం. బాగా ఆవరిస్తే ప్రళయకాలంలో పయక నీటికి ప్రత్యేకం నీటిని పుష్కరం అంటారు. పుణ్యతీర్థాలు కాదు, మామూలు నీటిని కూడా పుష్కరం అనొచ్చు. కరికరాగ్రయోహ విచిత్రం, ఏనుగు తొండపు కొస భాగాన్ని పుష్కరం అంటారు. ఓషధి వరి జొన్న, ఈ మొక్కజొన్న లాంటి ఓషధుల్ని, వాటిని తయారయ్యే ఔషధాలు అది వేరే. ఈ ఓషధుల్ని, ఈ మొక్కలను కూడా పుష్కరం అంటారు. ద్వీప, ప్రత్యేకించి పుష్కర ద్వీపం అనే సప్తద్వీపాల్లో ఒక ద్వీపం ఉంది. జంబు ప్లక్షకు శక్రౌంచ శాఖ శాల్మలి పుష్కర, పుష్కర ద్వీపం అని ఒక ద్వీపం ఉంది. ఓషధి ద్వీప విఖగ పక్షిని కూడా పుష్కరం అంటారు. పుష్కరం అంటే పక్షి అని అర్థం. తీర్థరాజ, ఇప్పుడు గోదావరి కానీ కృష్ణ కానీ మరొక నర్మద కానీ ఇటువంటివన్నీ పుష్కరాలు రావడం తీర్థరాజు.
ఉరగాంతరే ఒక రకమైన పామును కూడా పుష్కరం అంటారు. నాగదేవతల్లో ఒక ప్రధానమైన సర్పాన్ని పుష్కరుడు అంటారు. మన కర్కోటకుడు తక్షకుడు లాగే పుష్కరుడు ఉన్నాడు, చెప్పాలి తప్పదు. వ్యాఖ్యానం అంటే అంతే, అది అక్కడ వర్తించవచ్చు వర్తించకపోవచ్చు, ఉన్నది ఇది, నీకు కావాలంటే తీసుకోలేతే లేదు చెప్పడం నా పూచి. మాస్టర్ పాఠంలో పుస్తకంలో ఉన్న పాఠం అంతా చెప్పాలి, ఇంపార్టెంట్ చెప్పి ఊరుకోకూడదు. ఇంపార్టెంట్ చెప్పిన వాళ్ళు ఇంపార్టెంట్ పద్యాలే చెబుతానంటే అలాగే పిల్లాడికి మొత్తం పాఠం చెప్పాలి. ఇది అంతే, అంతేకాదు పుష్కర మళ్ళీ చెబుతున్నాడు తూర్యవక్త్రేచ. ఈ సన్నాయి వాయిద్యం తూతూ బాకా అంటాం కదా, దాని కొస భాగం ఇలా గుండ్రంగా ఉంటుంది, ఆ శబ్దం రావడానికి అదే కారణం. అది కూడా పుష్కరం, దాని ముఖం. కాండే బాణాన్ని కూడా పుష్కరం అంటారు. ఖడ్గఫలేపిచ ఖడ్గ ఫలము అంటే కత్తి పొదును, ఆ పొదును భాగాన్ని కూడా పుష్కరం అంటారు. ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇది కాకుండా ప్రత్యేకించి పుష్కర తీర్థం అన్నాడు కాబట్టి ఒక మాట చెప్పుకోవాలి. పుష్కరం అని ప్రత్యేకం ఒక తీర్థం ఉంది. మనం 12 ఏళ్ళకోసారి చేసుకునే పుష్కరాలు వేరు, ఆ తీర్థం ప్రత్యేకం పుష్కర తీర్థం. అది ఉత్తర దేశంలో ఉంది. దానికి దాని పుణ్యాలు, దాని గొడవలు, దాని యజ్ఞాలు దానికి ఉన్నాయి. అంచేత పుష్కరాయే నమః, జనులందరినీ పోషించేది అమ్మవారే, పుష్కర తీర్థం రూపంలో ఉన్నది అమ్మవారే, 12 అర్థాల రూపంలో రకరకాల వస్తువులుగా ప్రకాశిస్తున్నది అమ్మవారే. ఇప్పుడు 805 నమః పుష్కరేక్షణాయే నమః. పుష్కర ప్లస్ ఈ క్షణ, పుష్కరేక్షణ గుణసంధి. ఇక్కడ ఏది చెప్పుకోవాలి ఇప్పుడు ఆలోచించాలి, కాస్త విచక్షణ అంటే ఇది. 12 అర్థాలు పట్టుకొచ్చి ఇక్కడ చెప్పకూడదు, ఎందుకంటే ఈ క్షణ అంటే చూపు లేదా కన్ను కూడా చెప్పచ్చు. పద్మంలాంటి పద్మనేత్రాలు కలిగింది, పద్మంలాంటి కళ్ళు కలిగింది. అమ్మవారి నేత్రాలు పద్మాలాగే ఉంటే అనుమానమే ఉంది. అంతేగాని ఇక్కడ ఏనుగు తొండ కొస సన్నాయి మూతి అన్నీ చెప్పకూడదు పట్టుకొచ్చి, ఆ అర్థాలు కుదరవు. అంటే ప్రయోగించేటప్పుడు కవులు పండితులు వేరే వేరే అర్థాల్లో ఉపయోగించబట్టి నానా అర్థాలు ఏర్పడ్డాయి. హరి అంటే విష్ణువు అనే దాంతోపాటు ఇంద్రుడు, ఈ రెండు గౌరవమైన అర్థాలు. కోతి, కప్ప, గుర్రం అన్నీ ఉన్నాయి. మరి సూర్యుడని కూడా ఉంది, ఎందుకంటే ఆయా అర్థాల్లో హరిశబ్దాన్ని సంస్కృత ఆంధ్ర కవులు ప్రయోగించారు. ప్రయోగించబట్టే స్థిరపడ్డాయి. ప్రయోగశరణ వైయాకరణ, ప్రయోగమూలమిదం వ్యాకరణం. అంటే కవి ప్రయోగానికి ఎప్పుడూ తిరుగులేదు. కవిరేవ ప్రజాపతి, దేవుడు సృష్టి అది కాదనడానికి లేదు. ఆ ప్రకారం నిఘంటువులు మార్చుకోవాల్సిందే. అందుకే మా ఒక్కోసారి ప్రయోగాల గురించిన చర్చ వచ్చినప్పుడు పండితులు ఏం చేస్తారంటే ఇది మహాకవి ప్రయోగం అండి అంటారు. అది కూడా అర్థం కాకపోతే ప్రౌఢ ప్రయోగం అంటారు. అదో జోకు, అదో ప్రౌఢ ప్రయోగం అండి వదిలేయండి. అంటే ఆయనకి ఏదో పని లేక వేసేయడం, మనకి ఎందుకు వచ్చిన చర్చ వదిలేయండి అని. ఒకడు అలా చేస్తాడు. తెక్క మనుషులు ఉంటారు, తెక్క శంకరే అంటే అదే. మహాకవులు కూడా కొంచెం తెక్క ఉంటుంది. వేపకాయంది వెర్రేని ఒకటి వేస్తాడు, నువ్వు వదిలేయడమే ప్రౌఢ ప్రయోగం వదిలేయండి అంటారు. ఇంకెవరు వేయకండి ఉరికాను అంటారు. ఆయన వేసాడు, మనం వేసేయకూడదు. మరి ఆయన ఏదో చాలా పేరున్నాయన పెద్ద అయినా ఆయనకి ఏదో అవసరం వచ్చింది వేశాడు. ఈ తేడాలు ఉంటాయి. ఇక్కడ మాత్రం పద్మపత్రాల వంటి నయమనములు కలిగింది, తామరపూర్ రేకుల వంటి చల్లని చక్కని కళ్ళు కలిగింది. అందుకనే లక్ష్మీదేవిని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి, మనం చెప్పాలండి. సరసిజనయని సరోజహస్తే ధవళతమాంశుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతిగరి ప్రసీద మహ్యం. సరసిజనయని పుష్కరేక్షణాయే నమః, పద్మాల్లాంటి కళ్ళు కలిగిన ఓ దేవతామూర్తి. సరోజహస్తే నీ చేతుల్లో కూడా పద్మాలు పట్టుకున్నావమ్మా. ధవళతమాంశుక గంధమాల్య శోభే, తెల్లటి వస్త్రాలు, తెల్లటి గంధం, తెల్లటి పూమాలలు ధరించిన దానివమ్మా. లక్ష్మీదేవి తెల్లచీర కూడా కట్టుకుంటుంది, ఆవిడకేమి ఇబ్బంది ఏమి లేదు. అప్పుడప్పుడు ఆ చీర కూడా కట్టుకుంటుంది. అస్తమానం ఎర్రచీర కడితే చికాకుగా ఉంటుంది ఆవిడకి, ఆవిడ భర్తకు కూడా. భగవతి ఓ భగవంతురాలా, అవ్యే హరివల్లభే శ్రీ మహావిష్ణువు నువ్వు అంటే ఎంత ప్రీతో మేము చెప్పాలమ్మా. మనోజ్ఞే అటువంటి దేవతను నన్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పుష్కరేక్షణాయే నమః. ఇదివరకే మనం చెప్పుకున్నట్టుగా పద్మపత్రాక్షి అనంటే విశాలత్వానికి సంకేతం. పద్మం అంటే మృదుత్వం, విశాలత్వం, కాంతి. మన జీవితాల్లో కూడా కళ్ళు విశాలంగా ఉన్నాయంటే దృష్టి విశాలం కావాలి, సంకుచిత భావాలు పోవాలి. 806 నామం పుష్కరేక్షణాయే నమః. 805 నామం పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ. 805 నామం సరసిజనయనే సరోజహస్తే ధవళతమాంశుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతిగరి ప్రసీద మహ్యం. లక్ష్మీదేవి లోకాన్నంతటినీ ఎలాగైతే
తన సంతానంగా భావించి ధనశక్తిని అందిస్తోందో, సరస్వతీదేవి లోకాన్నంతటినీ తన సంతానంగా భావించి విద్యాశక్తిని అందిస్తోందో, పార్వతీదేవి ఎలాగైతే లోకాన్నంతటినీ తన సంతానంగా భావించి శారీరక శక్తిని మనోధైర్యాన్ని అందిస్తుందో, అలాగే మన వృత్తుల్లో లోకాన్నంతటినీ మన సంతానంగా భావించి మన వృత్తి ధర్మం ద్వారా ఏది లోకానికి అందించాలో అది అందించాలి. మామూలుగానే అందించాలి అన్నప్పుడు జీతం తీసుకుంటున్నాము అంటే ఎంత శ్రద్ధగా పనిచేయాలో అందరూ ఆలోచించుకోవాలి. అందున వైరస్సులు వ్యాధులు వ్యాపించేటువంటి కాలంలో మరింత శ్రద్ధగా పనిచేయాలి. అది మనం భగవంతుడు అప్పగించిన బాధ్యతగా భావించాలి. అదే విశాలమైన కళ్ళు అంటే అర్థం. అదుకే ఇంతంత నేత్రాలు పెట్టుకుని సెల్ఫీలు దిగడం కాదు. పద్మంలాగా విశాలంగా ఉండండి, పద్మంలాగా నునుపుగా మృదువుగా ఉండండి, పద్మంలాగా కాంతిమంతంగా ఉండండి. పుష్కరేక్షణాయే ఇనమక, ఇప్పుడు 806 నామం, పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర పరంజ్యోతయే నమః. 806 నామం పరంజ్యోతయే నమః. జ్యోతులన్నిటిలోకి శ్రేష్టమైనటువంటి జ్యోతి అంటే ఆత్మజ్యోతి. ఎందుకంటే సూర్యుడు జ్యోతే, కానీ మనకి పగలే కనపడతాడు. దీపం జ్యోతే, రాత్రి వెలిగిస్తేనే వెలుగుతుంది. పగలు దీపం వెలిగించినా ఒకటే, వెలిగించకపోయినా ఒకటే. ఆత్మజ్యోతిని మించిన జ్యోతి లేదు. కిం జ్యోతిస్తవ భానుమాన్ అఘనిమే రాత్రౌ ప్రదీపాదికం శాదేవం రవిదీప దర్శన విధౌ కిం జ్యోతి ఆఖ్యాహిమే చక్షు తత్ర నిమీలనస్య సమయే కిం ధీహి ధియో దర్శనే కిం తత్రాహం అతో భవాన్ పరమకం జ్యోతి తదస్మి ప్రభో. ఒకే ఒక్క శ్లోకంలో మొత్తం మహాజ్ఞానం అంతా నింపేశారు శంకరాచార్య. ఇది పరంజ్యోతి అన్న దాంట్లో మనం చెప్పుకుంటే బాగుంటుంది. ఇదివరకు కూడా చెప్పుకున్నాం, సంక్షిప్తంగా మళ్ళీ చెప్పుకుందాం, చాలా ముఖ్యమైనది కాబట్టి. పరంజ్యోతి అన్నిట్లోకి గొప్పది. జ్యోతులన్నీ చాలా ఉన్నాయా, ఏ జ్యోతి గొప్పదో తెలుసుకుంటే. కిం జ్యోతిస్తవ భానుమాన్, కిం జ్యోతిస్తవ, అసలు పగల నీకు అన్ని వస్తువులు కనపడుతున్నాయంటే ఏది కారణమయ్యా? భానుమాన్, సూర్యుడు కిరణాలు కలిగినవాడు. అఘనిమే పగలు, మరి రాత్రవు, రాత్రి ఏమిటంటే ప్రదీపాదికం, చంద్రుడు వెలుగులో మనమేం వస్తువులను చూడడం. అందుకని దీపాలన్నీ ఉన్నాయి కదా, ఉన్నాయి, కరెంట్ దీపాలు చాలా ఉన్నాయిగా. సరే, శ్యాదేవం అదే నిజమైతే రవిదీప దర్శన విధవు కిం జ్యోతి, ఆ సూర్యుడు పగలు సూర్యుడు, రాత్రి నీ దీపము నీ కనబడుతున్నాయంటే ఏం కారణమయ్యా అంటే చక్షుహు ఆఖ్యాగిమే, అదేమిటో చెప్పవయ్యా అంటే శిష్యుడు అన్నట్టు. చక్షుహు అన్నట్టు నా కళ్ళు ఉన్నాయి కదండి, కళ్ళు లేకుండా సూర్యుడు కనపడ్డు, దీపం కనపడదు కదా, మంచిది. అయితే సూర్యుడు కళ్ళు, సూర్యుడు దీపమే, రాత్రి దీపం దీపమే, ఈ రెండూ కనబడడానికి మూలమైనటువంటి నీ కన్ను దానికంటే గొప్పది కదా. అంటే కళ్ళు లేనివాడికి సూర్యుడితో ఉపయోగం ఏంటి, ఏం చేస్తాడు, దీపంతో మాత్రం ఉపయోగం ఏంటి. అంటే సూర్యుడు కంటే దీపం కంటే మన శరీరానికి సంబంధించినంతవరకు కన్నే గొప్పది. అందుకే చక్షో సూర్యో అజాయత, నీ కంటి నుండే సూర్యుడు పుట్టాడు, పరమాత్మ కంటి నుండి సూర్యుడు పుట్టాడు అంటే మనకన్నా అయినా సరే చెప్పుకోవచ్చు. కను లేకపోతే మనకు సూర్యుడు ఉన్నాడో లేదో తెలుసునా? సమిష్టిగా ఒకే సృష్టి అంతా ఒకే స్వరూపం అనుకుంటే ఆ సృష్టి నుంచి ఆ కంటి నుంచి సూర్యుడు పుట్టినట్టే. అంచేత తశ్చ నిమీలనస్య సమయే, మరి కన్ను నీకు పగలు రాత్రి కూడా కన్ను ఉండబట్టి కనపడుతుంది అంటున్నావయ్యా, పరంజ్యోతి కన్నే కదా అనుకుందాం, అన్నిటికంటే శ్రేష్టమైంది. మరి పడుకుంటున్నావు కదా రాత్రి అన్నారు శంకరాచార్య. తర్కం అలా ఉంటుంది, ఒప్పుకోనివాడు ఉండడం కంచేది అద్వైతమే సిద్ధాంతం, తర్కం ఎక్కువ అందులో కాదనడానికి లేదు. తశ్చ నిమీలనస్య సమయే కిం, కళ్ళు మూసుకుంటే నీకేమైనా కనపడుతుంది, కనపడుతోందండి, ఏదో వెలుగులో ఉందండి, ఆలోచన వస్తుందండి, అందులో మాటలు వినిపిస్తున్నాయండి, నాకు దృశ్యాలన్నీ కనపడుతున్నాయండి, మా అంతే కదా, మరి అదేమిటన్నారు. ధీహి నా బుద్ధి అండి అని, అంతే కదా. అప్పుడిప్పుడు కంటి కంటే బుద్ధి ఎక్కువ జ్యోతి కదా, అప్పుడు కూడా నీకు కనపడేలా చేస్తుంది కదా. ధియోదర్శనేకి, మరి గాఢ నిద్ర పట్టిందయ్యా, అప్పుడు నీకు బుద్ధి కూడా లేదు కదా. బుద్ధి లేని వాళ్ళు పగలు కూడా ఉంటారనుకోండి, అది వేరే విషయం. కానీ గాఢ నిద్ర పట్టినప్పుడు మనస్సు లేదు, బుద్ధి లేదు కదా, మరి సుషుప్తిలో గడిపోయాం కదా, అప్పుడు కూడా నీకేమీ కనపడడం లేదంటే కనపడడం లేదు కదండి అంటే, మరి పొద్దున లేచాక సుఖంగా పడుకున్నాను అంటున్నావు. సుఖంగా పడుకున్నాను అని అనుభవం చెందుతున్నవాడు ఒకడు ఉండాలి కదా, అది తెలిసినవాడు, వాడికి అది కనపడుతున్నట్టే కదా అంటే, నిజమేనండి చాలా సుఖంగా పడుకున్నాను. అసలు నిజం చెప్పాలంటే పగటి కంటే కలగంటున్నప్పటికంటే గాఢ నిద్రలోనే నేను చాలా సుఖంగా ఉన్నాను అంటే, మరి అది నిజమే అయితే అక్కడెవరో ఉండాలి కదయ్యా. ఆ ఉన్నది ఎవరంటే
తత్ర అహం, అక్కడ నేను తప్పితే ఎవరూ లేరండి. ఎందుకంటే తెల్లారాక మళ్ళీ నేనే కదా శరీరం ద్వారా, మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా ఈ విషయాలన్నీ చెబుతున్నది. అంటే మరి అన్నీ సూర్యుడు లేనప్పుడు, చంద్రుడు లేనప్పుడు, దీపాలు లేనప్పుడు, కళ్ళు మూసుకున్నప్పుడు, బుద్ధి కూడా పనిచేయనప్పుడు నువ్వు ఉన్నావు అంటే నువ్వెవరు అంటే, అతో పరమకం జ్యోతిహి, పరంజ్యోతి నువ్వేనయ్యా నరశంకరాచార్య. అంటే శిష్యుడు వెంటనే తదస్మి ప్రభో శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరాచార్యుని లోకశంకరుడు అని ఎందుకు అన్నారు ఇప్పుడు ఆలోచించండి. అవతార పురుషుణ్ణి చేసి దండాలు పెట్టడం కాదండి, అవగాహన చేసుకోవాలి. ఒక్క శ్లోకం చాలు మహానుభావుడిది, ఇన్ని గ్రంథాలు అక్కల. అయినా 153 రచనలు చేసింది ఆయనే, ఒక్క శ్లోకంలో తత్వమంతా చెప్పింది ఆయనే. ఇది పరంజ్యోతి. పైగా ఆ పరంజ్యోతి తత్వాన్ని గురించి కూడా మనకు మామూలు దీపంలో కూడా ఉంది, దీపం జ్యోతి పరం బ్రహ్మ. ఈ శ్లోకాన్ని దయచేసి విద్యార్థులు, యువతి యువకులు, మధ్య వయస్సు వాళ్ళు కూడా కొంచెం శ్రద్ధగా వినండి. చాలా సభల్లో చూస్తున్న తప్పులు పాడుతున్నారు. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే. ఇది శ్లోకం. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే. జ్యోతిశబ్దం నమోస్కలింగం. అందుకని దీపాన్ని జ్యోతితో పోల్చారు. జ్యోతిషి జ్యోతిహి జ్యోతిషి జ్యోతింషి అని ఉంటుంది. అందుకే పరం బ్రహ్మ అనాలి, పరబ్రహ్మ అనకూడదు. అక్కడ బ్రహ్మశబ్దం కూడా నపుంసకలంగంలో వాడారు. బ్రహ్మశబ్దం చతుర్ముఖుడు అనే బ్రహ్మైతే బ్రహ్మ బ్రహ్మాణవు బ్రహ్మాణ అది వేరే, బ్రహ్మ బ్రహ్మణి బ్రహ్మాణి అలా ఉంటుంది. ఇక్కడ దీపం జ్యోతి పరం బ్రహ్మ, కురుస్సాక్షాత్ పరం బ్రహ్మ, పరబ్రహ్మ కాదు పరం బ్రహ్మ అంటే ఇంకా స్పష్టంగా ఉంటుంది. తస్మై శ్రీ గురువే నమః. చాలామంది పొరపాటు పడతారు, గురువు కాదు అది, గురవే నమః. అది సంస్కృత పదం, తెలుగులో గురువు కాదు అది. అది చతుర్థి విభక్తిలో గురవే గురుభ్యాం గురుభ్యః అని ఉంటుంది, గురవే నమః. ఇంకొక పొరపాటు ఈ మధ్య కరపత్రాల్లో అక్కడ చూస్తున్నా, చెప్పేస్తే ఓ పని అయిపోతుంది. గురవే నమః అని నా కింద నా ఒత్తి పెడతాడు, ఎందుకు పెడతాడో తెలియదు. ఏమీ తెలియక, భాష తెలియక. సత్యనారాయణ అంటే సత్యనారాయణ, నా కింద నా ఒత్తి పెట్టకూడదు. సత్యనారాయణ ఉండదు ఎక్కడ, సత్యనారాయణ అనుకుంటాడు వింటే సత్యనారాయణ స్వామి. సత్యనారాయణ, సత్య వేరు నారాయణ వేరు, సత్యమే నారాయణ స్వరూపం, నారాయణుడు అంటే సత్యమే, అందుకే తేడా. ఆ సత్యనారాయణలో కింద నావత్తు పెట్టేసినట్టే గురవే నమః కూడా నావత్తు పెట్టేయండి. మీరు శ్రీ గురుభ్యో నమః నమః నా కింద నావత్తు గురుభ్యో నమః అనకూడదు, శ్రీ గురుభ్యక నమః. మామూలుగా నరసింహరావులో నా కింద నావత్తు ఉండదు అక్కడ. మనం తోచిన చోటల్లో ఒత్తులు పెట్టేయకూడదు, 4 ఒత్తులు బొట్టలో వేసుకుని కార్తీక మాసం ఒత్తుల్లాగా భాష పాడైపోతుంది. ఎవరికి చెప్పాలో ఎంతకు చెప్పాలో తెలియట్లా. నా పేరు నాకు విచిత్రంగా కనపడుతుంది కొన్ని తోరణ వస్త్ర తోరణాలు బ్యానర్లో చూస్తే. నరసింహారావు అంటే శివుల్లో సీ రాస్తున్నారు అయ్యి బాబు, కొంపలు అంటుకుపోయారు అనుకున్నాను. శివుల్లో సీ ఏమిటి, సింహం అంటే అదే. ఏదో తోచింది రాసేయడమే అంతే, లేకపోతే రీ కింద శావత్తు పెట్టేయడు. నరిసి ఇది ఎక్కడిది, ఇది నర వేరు సింహం వేరు, రావు రాయాల్సిందే. ఆ మాత్రం తెలుసుకోకుండా పెద్ద పెద్ద బ్యానర్ల మీద రాస్తుంటే బాధగా ఉంది. ఎందుకంటే ఇది 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 ప్రమాణం అనుకుంటారు. పైగా ఆ సభలో నేనే మాట్లాడతాను కర్మ, నేను చూశారు ఏమనలేదంటే ఇది నిజమే అనుకుంటాడు. ఎంతమందికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియట్లా. అందుకని టీవీ ముఖంగా చెప్పేస్తున్నాడు. ఏదైనా మన గోముఖం అంటే టీవీ ముఖమే గొడవ వదిలిపోయింది. ఓ పని అయితే నా పని నేను చేసి ఆ పైన భగవంతుడి దయ. దీపం జ్యోతి పరం బ్రహ్మ, ఈ జ్యోతి రూపంలో వెలుగుతున్న దీపమే పరమాత్మ, అదే పరం జ్యోతి. దీపము సర్వతమోపహం, అన్ని రకాల చీకట్లని అంటే ఈ దీపానికి కాస్త ఆత్మజ్యోతిగా మనం భావన చేస్తే, పరంజ్యోతిగా మనం భావన చేస్తే మనస్సులో చీకట్లు కూడా రాగద్వేషాలు కూడా తొలగిస్తుంది. అందుకే దీపానికి మూడు ఒత్తులు మెలిపెట్టి వేస్తారు. మూడు ఒత్తులు అంటే మూడు దారాలు, సత్వరజస్తమో కూడా అలా వదులుకోమని. 3 ఒత్తులు 6 ఒత్తులు లెక్కలెట్టుకుంటూ కూర్చోమని కాదు, 2 ఒత్తులు వేసినా నష్టం లేదు. ఈ గుణాలు వదిలించుకోవాలి ముందు. అవి వదిలించుకోకుండా ఈ ఒత్తులు దీపాలు లెక్కలు పెట్టకూడదని ఎక్కడ, అది అనవసరం. అది నీకు వీలైనప్పుడు పెట్టు వదిలేయి, వీలైనంత. దాని గురించి చర్చించక, సందేహాలు కాదు. వదిలించుకున్న గుణాలు వదిలించుకోవాలో వదిలించుకోవాలో వద్దా, అందుకోసం దీపం. దీపం సర్వతమోపకం, అన్ని రకాల చీకట్లను పోకూడదు. దీపేన సాధ్యతే సర్వం, దీపం వల్ల దీపం ఉంటే అన్నీ మనం సాధించుకున్నట్టు. మామూలుగా భౌతికంగా చూసిన రాత్రిపూట దీపం లేకుండా ఏ పని చేయలేక ఈవేళ పొగలే చేయలేకపోతున్నాం. చాలా ఇళ్లలో అపార్ట్మెంట్లో పొగలు సూర్యకాంతి రాదు, దీపాలు పెట్టుకోవలసింది, వేరే దారి లేదు, ముఖ్యంగా వంటింట్లో.
రెండింటిలోకి ఎప్పుడు వెళ్ళాలి వెళ్ళని ఎవరు వెళ్ళని దీపం వేయాల్సిందే, పగలు లేదు రాత్రి లేదు, మంచి దీపేన సాధ్యతే సర్వ. అప్పుడు సంబోధన, సంధ్యాదీప, ఓ సంధ్యాదీపంలో వెలిగించిన ఓ దీపమా నమస్కారం. మనమైతే మామూలుగా దీపం వెలిగించేది చదువుతాం. బెంగాల్ దేశంలో, పశ్చిమ బెంగాల్లో రవీంద్రనాథ్ ట్యాగూర్ కవిత్వం అంటే ఎంత గౌరవం అంటే, అక్కడ సంధ్యాదీపం పెట్టినప్పుడు రవీంద్రనాథ్ ట్యాగూర్ యొక్క గీతాంజలి నుంచి పద్యాలు పాడతారు వాళ్ళు. సామాన్య ప్రజలు వాళ్ళ భాషలో ఉండే పద్యాలకి వాళ్ళంత గౌరవం ఇచ్చారు. మనం తెలుగు పద్యాలు ఏమైనా గుళ్ళోనైనా దేవుడి దగ్గరైనా దీపం దగ్గరైనా పాడుతున్నావా? ఆలోచించురుగాక మేనలు. అందుకే ఈ పరంజ్యోతి స్వరూపాన్ని గురించి వేదంలో కూడా ఏం చెప్పారు? నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకా నేమా విద్యుతో భాంతి కుతోయమగ్నిహి తస్య భాషా సర్వమిదం విభాతి. ఆ పరంజ్యోతి ముందు సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు ప్రకాశించడు, నక్షత్రాలు ప్రకాశించవు, ఏ మెరుపు తీగలు ప్రకాశించవు, ఇంకా అగ్ని గురించి చెప్పేదేముంది? ఆయన కాంతి చేతనే వీళ్ళ ఇవన్నీ ప్రకాశిస్తున్నాయన్నారు. అది పరంజ్యోతయే నమక. ఇప్పుడు 807 నామం పరంధామ్మనే నమక. పరమమైనటువంటి స్థానానికి నమస్కారం. పరమమైన స్థానం అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట, న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ శ్లోకానికి పొరపాటును కూడా వైకుంఠం అనే అర్థం చెప్పకూడదు, చెబితే అంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. దీనికి అర్థం ఏమిటో భారతం శాంతి పర్వంలో భీష్ముడు చెప్పాడు. సూర్య చంద్రాగ్ని జ్యోతిష్యులు ప్రవేశించని చోటు అన్నాడు. అది హృదయ కుహరం అని కూడా చెప్పాడు భారతంలో శాంతి పర్వంలో. భీష్ముడే చెప్పాడు విష్ణు సహస్రం చెబుతూ. అయినా మనకి మతపరమైనటువంటి మౌఢ్యాలు కొన్ని బాగా ఎక్కువయ్యి, వైకుంఠం శాశ్వతం అని కొందరు, కైలాసం శాశ్వతం అని కొందరు, మణిద్వీపం శాశ్వతం అని కొందరు. ఏవీ శాశ్వతం కాదు, అవి ఈ లోకాల లాంటివే. కృష్ణుడు చెప్పింది దాని గురించి కాదు. అసలు కృష్ణుడు యదునందనుడుగా భగవద్గీత చెప్పలేదు, సృష్టికి మూలమైన పరమాత్మ స్వరూపంగా చెప్పాడు. ఏదో చెప్పడానికి ఒక శరీరం కావాలి కాబట్టి కృష్ణ శరీరం ధరించాడు అంతే. ఆ మాట ఆయనే చెప్పాడు చాలా. పశ్చిమే యోగం ఐశ్వరం అన్నాడు. నన్ను దేవకీనందనుడు యశోదానందనుడు అనుకోకయ్యా, పశ్చిమే యోగం ఐశ్వరం. ఆ ఐశ్వర ఈశ్వర సంబంధమైన నా రూపాన్ని చూడవయ్యా అన్నాడు. పరంభావం అజానంతో అన్నాడు. పరమాత్మ భావం లేని వాళ్ళు నేను మనుష్య రూపం ధరించాను అనుకుంటారు, వాళ్ళ అజ్ఞానం నేను ధరించనయ్యా అన్నాడు ఆయన. నతద్భాసయితే సూర్య, అక్కడ సూర్యుడు ప్రకాశించడు, అదే పరంధామం, ప్రకాశించలేడు. నా శశాంక నా పావక, చంద్రుడు ఉండడు, అగ్ని ఉండడు, వేదం చెప్పింది, మళ్ళీ గీతలో చెప్పారు. యద్గత్వాన్ అనివర్తంతే తద్ధామ పరమమ్మ. ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారో రావాల్సిన అవసరం ఉండదు. అది నాది అంటే అది ఆత్మలోకం, పరమాత్మలోకం, జ్యోతిర్లోకం, అరూపమైనటువంటి లోకం. దాని గురించే పోతన గారు చాలా చెప్పాడు. లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుదిని అలోకంబగు పెంజీకటికి అవ్వాలనెవ్వడు ఏకాకృతి వెలుంగుని అతననే సేవింతు. ఈ లోకాలన్నీ దాటాక, లోకేశులు దాటాక, లోకస్తులు దాటాక, ఆ పైన అలోకం అనేది ఒకటి వచ్చిన తర్వాత చీకటి కూడా వచ్చాక, ఆ చీకటికి అవ్వాల ఎవ్వడు వెలుగు అంటే వెలుగే, అది లోకం ఎలా అవుతుంది? అది కేవలం వెలుగు. పరం జ్యోతి పరం ధామ, ఇదే ఈ నామాల అర్థం, అది పరంపర. ఎందుకంటే జాగ్రస్వప్న సుషుప్తాఖ్యం, అక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే జాగ్రత్త అవస్థకి, స్వప్నావస్థకి, సుషుప్తి అవస్థకి సాక్షిగా ఉండేదే పరంధామం. అంటే తురీయావస్థ, నాలుగు అవస్థ. జాగ్రస్వప్న సుషుప్తాఖ్యం వేదధామత్రయం తు యహ స ఏవాత్మ న తద్దృశ్యం దృశ్యం తస్మిన్ ప్రకల్పితం. జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి అనేటువంటి మూడు అవస్థలు ఉన్నాయే, వీటిని వేద త్రయంతు యహ ఈ మూడు గురించి ఆలోచించు ఒక్కసారి. కానీ ఇదేమిటంటే ఈ మూడింటికి సాక్షిగా ఉంటుంది యహ స ఏవాత్మ, అదే ఆత్మ, అదే పరమాత్మ లోకం. వైకుంఠమో కాదు, కైలాసమో కాదు, ఇంకొక స్వర్గమో కాదు. నత దృశ్యం, అది దృశ్యం కాదే, అని కనిపిస్తోంది అంటే అది లోకం కాదు, అది శాశ్వతం కాదు. దృశ్యం తన్నశ్యం, దృశ్యం తస్మిన్ ప్రకల్పితం, నిజానికి మనం అనుకుంటున్న లోకాలన్నీ దాని మీదే ఉన్న ఆధారపడి ఉన్నాయి అన్నాడు. అంచేతను మనం ఆ లోకానికి అవ్వకుండేటువంటి వెలుగుల లోకాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ వెలుగును మనస్సులో నింపుకుంటే లోకం కూడా చాలా కైలాసంలాగే, వైకుంఠంలాగే చాలా అందంగా కనపడుతుంది. సెలవు.